हेलो एवरीवन, वेलकम टू माय चैनल स्मार्ट कुकरी चैनल। ई रोज नेनु चूपिंचबोये रेसिपी चापल पुलुसु। इदी चाला चाला ईजी प्रोसेस लो चूपिस्तुन्नानु इक्कड मीकु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स फिश अंडि, इक्कड 300 ग्राम्स फिश तीसुकुन्नानु। दानि क्लीन गा पीसेस गा कट चेसुकुन्नानु। दांट्लोकि 1 टेबल स्पून अल्लम वेल्लिपाय पेस्ट वेसुकोवाली। तर्वात हाफ टी स्पून पसुपु वेसुकोवाली, 1 टी स्पून साल्ट, 1 टी स्पून कारम, अन्नी वेसी बागा कलुपुकोनी ओक 30 निमिषाल पाटु पक्कन पेट्टुकोवाली। तर्वात ओक 50 ग्रामुल अंत चिंतपंडु तीसुकोनी दान्नी वाटर लो नानबेट्टाली। ओक पेद्द साइज आनियन तीसुकोनी दान्नी पेस्ट लागा ग्रैंड चेसुकोंडी। తర్వాత రెండు టొమాటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను రెండు టొమాటోస్ని ప్యూరీ లాగా చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ హీట్ అయ్యాక ఆ టొమాటోస్ని వేసుకోవాలి ఒక 5-10 నిమిషాల తర్వాత ఆ టొమాటోస్ మీద ఉన్న పొట్టు మొత్తం బయట వస్తుంది కదా అప్పటి వరకు దాన్ని బాగా బాయిల్ చేసుకున్నాక చల్లారాక టొమాటోని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకోవాలి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చిలు వేయాలి ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను అవి బాగా కలపాలి ఫ్రై అయ్యాక అందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని వేయాలి ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేశాక అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం కూడా బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యి స్మెల్ రా స్మెల్ అనేది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి ఒకసారి కలపెట్టాలి తర్వాత అందులో టొమాటో ప్యూరీ ఉంది కదా ఆ టొమాటో ప్యూరీని ఆనియన్ పేస్ట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇక్కడ మనకి టొమాటోస్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఉడికాక దాని మీద ఉన్న ఆయిల్ మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ చూసారా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి టొమాటో అన్ను ఆనియన్ రా స్మెల్ అంతా పోతుంది నెక్స్ట్ రుచికి సరిపోను సాల్ట్ వేయాలి నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేశాను నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను ఇక్కడ ఫిష్ కర్రీకి కొంచెం కారం ఎక్కువే ఉంటేనే బాగుంటుంది అందుకని ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను తర్వాత ఇందాక నానబెట్టుకున్న 50 గ్రామ్స్ చింతపండు ఉంది కదా దాంట్లో 200 ml వాటర్ పోసి దాన్ని చింతపండు పులుసుని ఇక్కడ నేను వేస్తున్నాను కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది తర్వాత మనం ఇప్పుడు ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి అవి ఈ కర్రీలో యాడ్ చేయాలి దాన్ని స్లోగా ఒకసారి కలిపెట్టాలి తర్వాత మధ్య మధ్యలో ఫిష్ పీసెస్ని కలిసేలాగా స్లోగా ప్యాన్తో కలిపెట్టాలి ఇక్కడ గరిట యూస్ చేయకూడదు మనం ఎందుకంటే ఫిష్ పీసెస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా అవి విరిగిపోతాయి మనకి అందుకని జస్ట్ అలా ప్యాన్ని తర్వాత అందులోకి చిటికెడు జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కదుపుకోండి
శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని దీంట్లో వేయాలి. వేసాక దాన్ని మళ్ళీ ప్యాన్ పట్టుకొని స్లోగా కలిపెట్టండి. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని కొంచెం చల్లారాకనే తినాలి. కొంచెం వేడివేడిగా తినడం కంటే చల్లారాక తింటే చాలా బాగుంటుంది. ఇంకా మరుసటి రోజు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.